मुनुगोडु उप एन्निकल्लो तानु गेलवगाने प्रभुत्वं कूलिपोतुंदन्नारु बीजेपी अभ्यर्थी राजगोपालरेड्डी। मुनुगोडु टीडीपी कार्यकर्तलु तनकु मद्दतु इस्तुन्नारनि तन अन्न वेंकटरेड्डी सरैन समयंलो सरैन निर्णयं तीसुकुंटारनंटुन्न राजगोपालरेड्डीतो मा प्रतिनिधि सिद्धार्थ फेस टू फेस। बीजेपी एमएलए अभ्यर्थी राजगोपाल रेड्डी मन तो आज माटदा सर एट प्रचार प्रजो रेस्पे चाल बहुत जरबोदी पदवी कोसम का मारप कोसम कुट पालन व्यतिरेक तेलंगा धर्म युद्ध मुनगोडे जो धर्म युद्ध में तेलंगा प्रजलू पागोन पिंप को चाल मंद पार्टी अतीत पागने तक धर्म गेल का राजगोपाल रेड्डी बीजेपी टीआरएस वाले प्रचार दी फेस वाल मुखम तरले तूकदेव काट्राक्टर तेज जगदीश्वर रेडी केटीआर अंत कावाल एदो पथक प्रकार राज्य मंच पेर चुप अंदर निजन वाल नंबर मुनगोडो वालक टाइम दर पड़ती फ्रस्ट्रेषन कांग्रेस खाली टीआरएस खाली मोतम भारतीय जनता पार्टी चेरतर अंत डिस्टर्ब दुष्प्रचार तब इन निजन मुनगोडो टीआरएस पार्टी गेलिस्ते निजकवर्गा दत्ता केटीआर चपाड़ दीन एट अंत केटीआर दत्ता तस्कटा मुनगोड वाले कैंडेट डमी कैंडेट अंत एमएलए की सत्ता लेदा दाने बटी अर्थम वाले कैंडेट को दम्म धैर्य ले दत्ता केसीआर प्रभुत्म उंटे कदा असल नीन गेलिसिन तेल्लारी टीआरएस प्रभुत्म पड़िपोद्दी केसीआर केटीआर कुटुंब जेल पालवडं खायं इदे विषयानी चाला विस्तृतंगा प्रजल्लोकि तीसुकेल्तुन्नारु वच्चे एडु बतकम्म कविता तिहार जैल्लोने आडुतुंदनि चाला स्टेट्मेंट्लु इस्तुन्नारु निजमा अट्लांटि परिस्थितुलु उन्नाया 100% फस्ट कविता पोतदि तर्वात केटीआर केसीआर हरीश राव संतोष राव अंदरू कटकटालकु पोतारु अंड नूटिकि नूटि 100% तेलंगाण प्रजलंदरू चेप्तुन्नारु తెలంగాణ ప్రజల తలరాత మారుస్తది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మునుగోడు ప్రజల చేతుల్లో ఉంది మునుగోడు ఓటర్ మహాశైలారా ఇది రాజగోపాల్ రెడ్డి కోసం కాదు మీ భవిష్యత్తు కోసం కాబట్టి ఆలోచించి ధర్మం వైపుండి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపి ప్రాబ్లం కొద్దిగా ఉంది రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తాము కానీ ఆయన హస్తం గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు ఇంకా గుర్తుకు సంబంధించి మీ అభిమానుల్లో మీ కార్యకర్తల్లో మీ ఫాలోవర్స్ లో ఒక క్లారిటీ రానట్టుంది కదా దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కాబోతారు పువ్వు గుర్తుని వెతికి 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 ఎక్కడున్నా రాజగోపాల్ రెడ్డి పువ్వు గుర్తు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది చాలా మంది పెద్ద మనుషుల్లో స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ ఉండే ఇప్పుడు మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించే ఎన్నిక ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు రాబోయేది కాషాయ ప్రభుత్వం కాషాయ జెండా ఎగరబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కొట్టి తప్పకుండా పువ్వు గుర్తు మీద ఓటేసి గెలుపిస్తారు సార్ మీరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయని కలవబోతున్నారు ఆయన మద్దతు కోరబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి వాస్తవమేనా మీరు కలిసి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు లేదు కొన్ని ఛానల్లో ఆల్రెడీ టీడీపీ అధినేత కలిసిన పొత్తు పెట్టుకున్నా అని చెప్పి అటువంటిది ఏం లేదు ఆఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మునుగోడు ఎన్నికల్లో పొత్తు సపోర్ట్ ఏం చేయలేదు కాకపోతే ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నా శ్రేయోభిలాషులు నా అభిమానులు చాలా వరకు నాకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ కోసమే ప్రచారానికి వెళ్ళకుండా విదేశాలకు వెళ్తున్నారని ఒక టాక్ నడుస్తుంది అసలు మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు మీ అన్నగారితో ఏమన్నా మాట్లాడారా ఎట్లాంటి విషయాలు చర్చకొచ్చాయి ఇది వ్యక్తిగత నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం కాదు సొంత లాభం కోసం తీసుకున్న స్వార్థం కోసం కాదు ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతంచుకొని తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పకుండా వెంకటరెడ్డి గారు కూడా సమయం వచ్చినప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు ఆయన కూడా ప్రజల మనిషి థాంక్యూ ఇది మొత్తానికైతే ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది ఖచ్చితంగా కమలంపు గుర్తుకు ఓటు వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇక రాబోయే ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకే మద్దతు తెలిపి తనని గెలిపిస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ చందుతో సిద్ధార్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చండూరు